హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సాధారణంగా మెడిటేషన్ అంటే కంఫర్టబుల్గా కూర్చుని శ్వాస మీద ధ్యాస పెట్టడం, ఇలాంటి కాన్సెప్ట్ విన్నాం, చూసాం. అయితే ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయే కాన్సెప్ట్స్ డెఫినెట్గా మనం చూసింది విన్నవి కాదు. మనం ఇప్పుడు దాకా విన్న మెడిటేషన్స్ కానీ ఈ ధ్యానాలన్నీ కానీ మనిషిని రిలాక్స్ అవ్వమంటాయి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మెడిటేషన్ మన లైఫ్లో మనకి క్వశ్చన్ మార్క్గా మిగిలిన కొన్ని విషయాల్ని సాల్వ్ చేయడానికి ఉపయోగపడతాయి. సింపుల్గా చెప్పాలంటే మన లైఫ్ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడతాయి. అండ్ నా సలహా ఏంటంటే, ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయే ఈ 5 మెడిటేషన్స్లో మీకు ఉపయోగపడే ఒక మెడిటేషన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని ఒక 6 రోజులు ఉదయం లేచిన వెంటనే ఒక 20 నిమిషాలు లేదా కనీసం 10 నిమిషాలు చేసి చూడండి. డెఫినెట్గా ఒక డిఫరెన్స్ని అయితే మీరు చూస్తారు. అండ్ ఈ మెడిటేషన్స్ నేను తెలుసుకోవడానికి నాకు ఉపయోగపడిన పుస్తకం ద 6 ఫేజ్ మెడిటేషన్ బై విషేన్ లక్యాని. చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ ఈ పుస్తకంలో ఉన్నాయి. సో ఎప్పుడైనా తప్పకుండా ఈ పుస్తకాన్ని చదవండి. అండ్ ఈలోపు మా వీడియో కంప్లీట్గా చూసి ఏ మెడిటేషన్ చేయాలో ఎలా చేయాలో తెలుసుకోండి. అండ్ మెయిన్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక కుక్కు ఎఫ్ఎం బుక్ రికమెండేషన్ చెప్తాను. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందకి ఈయన గురువు. ఈయన రాసిన పుస్తకాలు ఏమీ లేవు, పబ్లిక్ స్పీచెస్ కూడా మనం చూడటానికి ఏమీ లేవు. కానీ ఈయన ఇప్పటికి కూడా ఎందుకు మనకి గుర్తున్నారు అంటే, ఆ కాలంలో ఆయన జనాలతో మాట్లాడిన విధానం, ఆయన మాటలతో ఎంతోమంది ఆశ లేని వారికి కూడా ఆయన హాయిని కలిగించి వాళ్ళ జీవితం మీద, ఈ దేశం మీద చైతన్యాన్ని తీసుకొచ్చిన ఒక మహానుభావుడు. అందుకే మనం ఇప్పటికీ ఈయన్ని స్మరించుకుంటున్నాం, తలుచుకుంటున్నాం. అయితే రామకృష్ణ పరమహంస గురించి తెలుసుకోవాలన్నా ఆయన మాటలు అర్థం చేసుకోవడం ముఖ్యం. అండ్ అవన్నీ కూడా కొన్ని పుస్తకాల్లో చదవడానికి మనకు దొరుకుతాయి. అయితే ఈ ఆలోచనని తీసుకున్న కుకు ఎఫ్ఎం వారు ఈ పుస్తకాల్లోని మంచి విషయాల్ని సేకరించి రామకృష్ణ పరమహంస గారి మీద ఒక ఆడియో బుక్ని కుకు ఎఫ్ఎంలో, అది కూడా తెలుగులో అందించారు. సో తప్పకుండా వినండి. మీరు ఇంకా కుకు ఎఫ్ఎం సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే TGS50 అనే కూపన్ కోడ్తో ఇప్పుడే ట్రై చేయండి. 99 రూపాయల మంత్లీ సబ్స్క్రిప్షన్, ఈ కోడ్తో మీకు కేవలం 49 రూపాయలకే దక్కుతుంది. ఎంతోమంది కుకు ఎఫ్ఎం వాళ్ళ జీవితాన్ని మార్చింది అని చెప్తున్నారు. సో మీరు కూడా కుకు ఎఫ్ఎం ఇన్స్టాల్ చేసుకోండి, మీ మనసుకు నచ్చింది వినండి. విజువలైజేషన్ మెథడ్ ఫర్ కంపాషన్. ఒక బాక్సింగ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత చూడండి, అప్పుడు దాకా ఇరక్ కొట్టుకున్న ఈ 2 బాక్సర్స్ కూడా ఒకరినొకరు హగ్ చేసుకుంటారు. ముందు వరకు చాలా భయంకరంగా కొట్టుకుంటారు, కుదిరితే ప్రాణం తీసేస్తా అన్నట్టు ఉంటారు. కానీ మ్యాచ్ అయిపోయాక అపోనెంట్ని హగ్ చేసుకుంటారు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒక గోల్ కోసం కష్టపడ్డారు. అండ్ దాన్ని ఇద్దరు గుర్తించి కంపాషనేట్గా అవతల వ్యక్తితో ఆఫ్టర్ ఫైట్ వ్యవహరిస్తారు. కంపాషన్ అంటే అవతల వాళ్ళ మీద కరుణ. చాలామంది ఈ కంపాషన్ని అర్థం చేసుకోరు. యూ వర్సెస్ మీ అనే ఆలోచనతో ఎప్పుడు ఉంటారు. జీవితంలో కాంపిటీషన్ కావాలి, అవసరమే. కానీ ఈ యూ వర్సెస్ మీ అనే థింకింగ్లో అలాగే ఉండిపోతే అవతల వాళ్ళ మీద కోపం, కక్ష, కొన్నిసార్లు హింసకు కూడా ఇది దారి చూపిస్తాయి. అండ్ అది జీవితాల్ని నాశనం కూడా చేస్తుంది. మన అందరికీ చివరికి కావాల్సింది ఆనందం. ఇది అందరికీ క్లారిటీ ఉంది. ఈ ఆనందం కావాలంటే అవతల వాళ్ళ మీద కోపం కన్నా కూడా కరుణ ఉంటే అది కలుగుతుంది. పోటీలో ఉన్నప్పుడు కష్టపడటం, వన్స్ ఆ పోటీ అయిపోయాక అవతల వ్యక్తి యొక్క కష్టాన్ని గుర్తించడం, అతనితో కరుణగా ఉండడం వల్ల ఈ ప్రపంచం మనకి ఇంకా ఆనందదాయకంగా కనిపిస్తుంది. అందుకే ఈ కంపాషన్ అనేది, ఈ కరుణ అనేది చాలా ముఖ్యం. అండ్ ఈ కంపాషన్ని మనలో పెంచుకోవడానికి ఈ పుస్తకంలో ఒక విజువలైజేషన్ టెక్నిక్ చెప్పారు. ఈ విజువలైజేషన్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీరు చేయాల్సింది, కళ్ళు మూసుకుని ఒక చోట కూర్చుని డీప్ బ్రీత్ తీసుకోండి. స్లోగా మీరు తీసుకున్న బ్రీత్ని ఎక్సైల్ చేస్తూ ఈ విజువలైజేషన్ చేసుకోండి. మీ ముందు మీకు బాగా నచ్చిన ఒక వ్యక్తి కూర్చున్నారని ఊహించుకోండి. ఆ మనిషి మీద ఉన్న ఇష్టం మీ శరీరం అంతా వ్యాపిస్తున్నట్టు ఊహించుకోండి. ఆ ఇష్టాన్ని ఫీల్ అవ్వండి. మీ శరీరంలో ప్రతి అణువు ఆ ఇష్టంతో నిండిపోయినట్టు ఊహించుకోండి. మళ్ళీ ఒక డీప్ బ్రీత్ తీసుకుని వదులుతూ మీ శరీరం అంతా నిండిపోయిన ఇష్టం మీలో నుంచి మీ రూమ్ అంతా వ్యాపిస్తున్నట్టు ఊహించుకోండి. తర్వాత బ్రీత్కి మీ ఇష్టం మీ రూమ్ నుంచి ఈ ఊరంతా వ్యాపించినట్టు, నెక్స్ట్ ఆ ఇష్టం దేశం అంతా వ్యాపించినట్టు, స్లోగా ఆ ఇష్టం ఈ ప్రపంచం అంతా వ్యాపించినట్టు ఊహించుకోండి. ఎస్, ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు, కానీ ఇది మనలో ఎదుటి మనుషుల మీద కరుణను పెంచుతుంది. ప్రపంచాన్ని తీవ్రమైన ఆలోచనలతో చూసి బాధపడకుండా మంచి ఆలోచనలతో చూసే విధానాన్ని అలవాటు చేస్తుంది.
సో చేయండి. మీ ఇష్టాన్ని పెంచుకుంటూ ఈ ప్రపంచం మొత్తం మీ ఇష్టంతో కమ్ముకుపోయినట్టు ఈ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి చాలు. మీలో దయ పెరిగితే మీలో కంగారు, భయం, కోపం లాంటివి తగ్గుతాయి. ఎప్పుడు ఏదో అయిపోతుంది అనే కాన్స్టాంట్ ఇన్సెక్యూరిటీతో, ఫియర్తో ఉండటం కంటే కూడా మీ ఆలోచనల్లో ఒక శాంతి ఉంటుంది. నెక్స్ట్, 3x3 మెథడ్ ఫర్ గ్రాటిట్యూడ్. మనకి ఆనందం ఎప్పుడు వస్తుందో తెలుసా? నెలకు 3 లక్షలు సంపాదించినప్పుడు, 10 కేజీలు నెలలో తగ్గినప్పుడు. కానీ అది సాధించాక ఆనందం మళ్ళీ తగ్గిపోతుంది, మళ్ళీ ఇంకోటి ఏదో ఒకటి కావాలనిపిస్తుంది. దీన్నే ఫార్వర్డ్ గ్యాప్ అంటారు. ఇదేంటంటే మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అండ్ ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం, ఈ రెండింటి మధ్య ఉండే గ్యాప్ ఫార్వర్డ్ గ్యాప్. అండ్ మనం ఈ గ్యాప్ని ఎప్పుడు తగ్గించుకోవాలనే అనుకుంటాం, కానీ నిజం ఏంటంటే ఆ గ్యాప్ ఎప్పటికీ తగ్గదు. ఆ గ్యాప్ తగ్గుతుంది అని అనుకుంటాం, మళ్ళీ ఇంకొక ఆలోచన వస్తుంది, మళ్ళీ ఆ గ్యాప్ పెరుగుతుంది. దీనివల్ల మన ఆనందం డిలే అయిపోతుంది. అయితే డ్యాన్ సలవన్ అనే రచయిత ఈ ఫార్వర్డ్ గ్యాప్ని తగ్గించుకోవడానికి ఒక సొల్యూషన్ ఉందని చెప్పారు. అదే గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత. ఎవరిలో అయితే ఈ భావం, ఈ కృతజ్ఞత భావం ఉంటుందో వాళ్ళ బ్రెయిన్లో డోపమిన్ అండ్ సెరటోనిన్ ఉత్పత్తి బాగా అవుతుంది. ఈ రెండు కెమికల్స్ కూడా మనల్ని ఆనందంగా ఉంచడానికి, రిలాక్స్డ్గా ఉంచడానికి ఉపయోగపడతాయి. సో ఈ కృతజ్ఞతని పెంచడానికి ఈ పుస్తకంలో చెప్పిన ఒక మెడిటేషన్ మెథడ్ 3x3 మెడిటేషన్ మెథడ్. ఈ మెడిటేషన్లో మీరు మీ జీవితానికి ముఖ్యమైన 3 విషయాల గురించి ఆలోచించాలి. ఆ 3 విషయాలు ఏంటంటే మీ పర్సనల్ లైఫ్, మీ కెరియర్ ఆర్ వర్క్ లైఫ్ అండ్ మీ సెల్ఫ్ లైఫ్. ముందుగా మీ పర్సనల్ లైఫ్లో మీరు కృతజ్ఞతగా ఉండవలసిన 3 విషయాల గురించి ఆలోచించండి, మెడిటేషన్ చేస్తూ ఆలోచించండి. అండ్ దానివల్ల కృతజ్ఞతగా ఉంటున్నాను అని మీతో మీరు అనుకోండి. ఉదాహరణకి నిన్న రాత్రి మీ ఫ్రెండ్స్తో కలిసి ఒక మంచి మూవీ చూశారు, మంచి సమయాన్ని గడిపారు, దీనికి కృతజ్ఞతగా ఉన్నాను అని అనుకోండి. మీ ఫ్యామిలీతో మంచి వెకేషన్కి వెళ్ళారు, దీనికి కృతజ్ఞతగా ఉన్నాను అని అనుకోండి. ఇలా మీ పర్సనల్ లైఫ్లోని 3 విషయాల్ని తలుచుకుని దీనికి కృతజ్ఞతగా ఉన్నాను అని అనుకోండి. తర్వాత వర్క్ లైఫ్కి సంబంధించిన 3 విషయాల గురించి ఆలోచించండి. కిందటి నెల మీకు ఇన్సెంటివ్ వచ్చింది, దీనికి కృతజ్ఞతగా ఉంటున్నాను అని అనుకోండి. ప్రతి నెల సమయానికి శాలరీ పడుతుంది, దీనికి కృతజ్ఞతగా ఉంటున్నాను అని అనుకోండి. ఇలా మీ వర్క్ లైఫ్కి సంబంధించిన 3 విషయాల్ని సెలెక్ట్ చేసుకుని దానికి కృతజ్ఞతగా ఉంటున్నాను అని మీతో మీరు అనుకోండి. అలాగే నెక్స్ట్, మీ సెల్ఫ్ లైఫ్ గురించి. మీ సెల్ఫ్ లైఫ్లో 3 విషయాలు సెలెక్ట్ చేసుకుని దానికి కృతజ్ఞతగా ఉంటున్నాను అని మీతో మీరు అనుకోండి. మిమ్మల్ని మీరు 3 విషయాల్లో అప్రిషియేట్ చేసుకోండి. మీకుండే వర్క్ ఎథిక్, లేకపోతే మీరు ఫ్యామిలీకి ఇచ్చే టైం గురించి, మిమ్మల్ని మీరు మెచ్చుకునే 3 విషయాల గురించి అప్రిషియేట్ చేసుకోండి. దాని గురించి తలుచుకుని నేను కృతజ్ఞతగా ఉంటున్నాను అని అనుకోండి. ఇలా ఈ 3 విషయాల్లో మీ కృతజ్ఞతని మీరు తెలుపుకుంటే మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మీకు మీరు ఇంకా బలంగా కనిపిస్తారు. మీరు సాధించిన విషయాలు ఏమిటో మీకు అర్థం అవుతాయి, అసలు మీ దగ్గర ఉన్న టాలెంట్ ఏంటో మీకు అర్థం అవుతుంది. అప్పుడు మీ కెపాసిటీ మీద మీకు బాగా నమ్మకం పెరుగుతుంది. ఆ ఫార్వర్డ్ గ్యాప్ స్లోగా కనబడటం మానేస్తుంది. కృతజ్ఞత, ముఖ్యంగా మన మీద మనకి కృతజ్ఞత చూపించుకోవడం చాలా ముఖ్యం. అండ్ ఇది ఒక పవర్ఫుల్ ఫీలింగ్, అండ్ ఆ పవర్ఫుల్ ఫీలింగ్ మనకి ఫ్రీగా వస్తుంది. సో ఇప్పటి నుంచే ఇది ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్, మెడిటేషన్ ఫర్ ఫర్గివ్నెస్. మనల్ని ఎవరైనా ఒక సూపర్ పవర్ ఇస్తాను కోరుకో అంటే ఏం కోరుకుంటాం? గాల్లో ఎగరాలి, లేకపోతే మాయమైపోవాలి, ఇలా అనుకుంటాం. కానీ నిజమైన సూపర్ పవర్ ఏమిటో తెలుసా? ఫర్గివ్నెస్, మన్నించేయడం, ఎదుటి వాళ్ళని క్షమించేయడం. మనం అనుకుంటాం క్షమించడం వీక్నెస్ అవుతుంది కదా, సూపర్ పవర్ ఎలా అవుతుంది అని. అందరినీ క్షమిస్తూ కూర్చుంటే ఎవరు మారరు, నిజమే. కానీ క్షమించకుండా అవతల వాళ్ళని ద్వేషిస్తూ కూర్చున్న, గొడవ పడుతూ కూర్చున్న, అది మనకి కూడా మంచిది కాదు. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఎదుటి వాళ్ళని క్షమించడం అంటే వాళ్ళ బిహేవియర్ని, వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ అభిప్రాయాల్ని మనం ఒప్పుకుంటున్నామని కాదు. వాళ్ళకన్నా కూడా నా జీవితం, నా ఆలోచనలు ముఖ్యం, అండ్ దానికోసం ఈ ద్వేషాన్ని, ఈ కోపాన్ని నేను నా బ్రెయిన్లో హోల్డ్ చేయక్కర్లేదు అనే నిజాన్ని మనం తెలుసుకోవాలి. నెగిటివ్ ఫీలింగ్స్తో బ్రతకడం, నిప్పు మీద రోజు నడవటం సేమ్. అందుకే మనం ఆనందంగా ఉండడానికి మనకి సహాయం చేసేదే ఫర్గివ్నెస్, క్షమించడం. సో ఈ ఫర్గివ్నెస్ ప్రాక్టీస్ చేయడానికి ఈ మెడిటేషన్ టెక్నిక్ తెలుసుకోండి. ఒక చోట కూర్చుని కళ్ళు మూసుకుని ఎవరి మీదైతే మీరు కోపంగా ఉన్నారో వాళ్ళని మీ ముందు ఉన్నట్టు ఊహించుకోండి. మీరు వాళ్ళు చేసిన తప్పేమిటో చెబుతున్నట్టు ఊహించుకోండి. అండ్ ఇది ఎలా చెప్తున్నట్టు ఊహించుకోవాలంటే, మీరు పడిన బాధ అంతా కూడా ఊహించుకుంటూ అతనికి చెప్తున్నట్టు ఊహించుకోండి. మీరు కొంచెం ఎమోషనల్గా అనుకున్నా పర్వాలేదు, అలాగే చేయండి.
దీనివల్ల నెక్స్ట్ నుంచి అతనితో ఎంత లిమిట్లో ఉండాలనేది కూడా మీకు సబ్కాన్షియస్గా అర్థమవుతుంది. అండ్ ఇలా చేసిన తర్వాత ఆ తప్పు చేసిన అతని వైపు నుంచి ఆలోచించండి, అతను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, లేకపోతే ఎలాంటి పరిస్థితుల్లో ఉండవచ్చు, ఎందుకు అలా మాట్లాడాడు అనే ఆలోచన చేయండి. తర్వాత అతన్ని స్లోగా క్షమిస్తున్నట్టు ఊహించుకోండి. దీనితో మీ బాధ అంతా కూడా అక్కడే అంతమైపోతుంది. అలాగే మీరు ఏదైనా తప్పు చేసినా కూడా దాని గురించి కూడా మీరు రిగ్రెట్ అవుతున్నా ఈ సేమ్ ఎక్సర్సైజ్ని మీరు ఫాలో అవ్వండి. మిమ్మల్ని మీరు క్షమించుకోండి, అప్పుడు మీలో ఆత్మగౌరవం పెరుగుతుంది. సో ఫర్గివ్నెస్ కోసం ఈ మెడిటేషన్ ఉదయం 10 లేదా 20 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి. చాలా బెటర్ పర్సన్గా మారుతారు. నెక్స్ట్, 3-year rule మెడిటేషన్ ఫర్ యువర్ లాంగ్ టర్మ్ గోల్స్. మనం ఎప్పుడు కూడా ఒక మైండ్ వ్యాండరింగ్ స్టేజ్లో ఉంటాం. ఏదో కారు కొంటున్నట్టు, ఏదో దేశానికి హాలిడే వెళ్తున్నట్టు, ఇలా ఎప్పుడూ మన ఆలోచనలో మనం ఉంటాం. అండ్ చాలామంది దీన్నే డే డ్రీమింగ్ అని కూడా అంటారు. ఇది చాలామంది తప్పు అనుకుంటారు, కానీ ఈ పుస్తకంలో రచయిత ఏమంటున్నారంటే ఇది మనలో క్రియేటివ్ విజువలైజేషన్ని పెంచుతుంది. అండ్ క్రియేటివ్ విజువలైజేషన్ అనేది చాలా పవర్ఫుల్ టూల్. మన గోల్ని మనం అచీవ్ చేయడానికి మనకు ఉపయోగపడే ఒక పవర్ఫుల్ టూల్ ఈ క్రియేటివ్ విజువలైజేషన్. అండ్ ఎప్పుడైతే మనం ఈ విజువలైజేషన్ అనేది చేసుకుంటామో సబ్ కాన్షియస్ మైండ్ మనకి తెలియకుండానే కొన్ని ప్లాన్స్ అండ్ ఐడియాస్ అనేవి జనరేట్ చేస్తుంది. ఇది ఒక రకంగా ఏంటంటే మన బ్రెయిన్కి ఒక ప్రోగ్రామ్ని ఎక్కించినట్టు, ఒక కొత్త డేటాని ఎక్కించినట్టు మన బ్రెయిన్ పనిచేస్తుంది. మన బ్రెయిన్ ఇంకా దీనివల్ల షార్ప్ అవుతుంది. మనం సక్సెస్ అవ్వడానికి, మనకు ఒక క్లారిటీ రావడానికి, ఒక మంచి పిక్చర్ కనబడేలా చేయడానికి ఈ క్రియేటివ్ విజువలైజేషన్ అనేది ఉపయోగపడుతుంది. కానీ మనందరికీ తెలిసిందే, అదేంటంటే ఏది కూడా ఒక్క రాత్రిలో జరగదు, కొంత టైం పడుతుంది. అప్పుడే మన లాంగ్ టర్మ్ గోల్స్ని మనం అచీవ్ చేస్తాం. దానికి ఉపయోగపడే ఒక మెడిటేషన్ 3-year rule. ఈ 3-year rule మెడిటేషన్లో మీరు చేయాల్సిందేం లేదు. జస్ట్ కూర్చోండి, మీ మైండ్లో మీరు ఊహించుకోండి, ఒక పెద్ద టీవీ స్క్రీన్ మీ ముందున్నట్టు ఊహించుకోండి. అండ్ ఆ టీవీ స్క్రీన్లో ఒక సినిమాలాగా మీ జీవితంలో నెక్స్ట్ 3 ఏళ్ళలో మీరు చేయబోయే విషయాలన్నింటినీ ఊహించుకోండి. మీరు ఒక మంచి రిలేషన్షిప్లో ఉన్నట్టు, మీరు చాలా హెల్దీగా బలంగా ఉన్నట్టు, మీరు అనుకున్న గోల్ వైపు మీరు వెళ్తున్నట్టు, మీరు అనుకున్న గోల్ని సాధించినట్టు, మీ జీవితం ఎంతో ఆనందంగా ఉన్నట్టు ఆ టీవీలో మిమ్మల్ని మీరు ఊహించుకుంటూ చూసుకోండి. ఒక లైఫ్ మేనిఫెస్టోలాగా దీన్ని చూడండి. అండ్ ఆ లైఫ్ మేనిఫెస్టోలో మీరు చూడాల్సింది ఏంటంటే నెక్స్ట్ 3 ఇయర్స్లో మీరు ఎక్కడ ఉండబోతున్నారు, మీ పర్సనల్ లైఫ్ని, కెరియర్ లైఫ్ని అండ్ మీ సెల్ఫ్ లైఫ్లో కూడా మీరు ఎలా ఉండబోతున్నారు అనేది ఊహించుకోండి. ఆ ఊహించుకుంది ఆ టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నట్టు, ఒక సినిమాలాగా చూస్తున్నట్టు ఊహించుకోండి. ఈ ఎక్సర్సైజ్ వల్ల మీ లైఫ్ మేనిఫెస్టో ఏంటి, మీ లైఫ్లోని లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. అండ్ స్లోగా మీ సబ్ కాన్షియస్ మైండ్ ఆ లైఫ్ మేనిఫెస్టో వైపు మిమ్మల్ని తీసుకువెళ్తుంది. మీ లాంగ్ టర్మ్ గోల్స్ కోసం ఈ విజువలైజేషన్ టెక్నిక్ని తప్పకుండా యూస్ చేయండి. ఇది ఎంతోమంది సెలబ్రిటీస్కి ఉపయోగపడింది అండ్ వాళ్ళ లైఫ్ని చేంజ్ చేసింది. సో మీరు కూడా ట్రై చేయండి, మీ లాంగ్ టర్మ్ గోల్స్ని సాకారం చేసుకోండి. చివరిగా, టీవీ స్క్రీన్ మెడిటేషన్ ఫర్ డైలీ గోల్స్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ సేమ్ టీవీ స్క్రీన్లో మన సినిమాను చూడటం ఎలాగో సేమ్ అలాగే ఈ మెడిటేషన్ టెక్నిక్ కూడా పనిచేస్తుంది. ప్లానింగ్ ఫర్ ద ప్రజెంట్ ఈజ్ యాజ్ క్రూషియల్ యాజ్ ప్లానింగ్ ఫర్ ద ఫ్యూచర్. ఫ్యూచర్ని ప్లాన్ చేసుకుంటాం ఎంత ముఖ్యమో అంతకంటే చాలా ముఖ్యమైనది ప్రజెంట్ ప్లాన్ చేసుకోవటం. మీరు ఇక్కడ చేయాల్సింది మెడిటేషన్లో కూర్చోండి, ఆ పెద్ద టీవీని మళ్ళీ బయటకు తీయండి, దాంట్లో సినిమాని చూడండి, కానీ ఈసారి ఈరోజు ఎలా ఉండబోతుందనేది ఆ టీవీలో చూడండి. మీ ఫేవరెట్ పాట వింటూ మీరు వాకింగ్ చేస్తున్నట్టు, మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసినట్టు, నెక్స్ట్ టైంకి ఆఫీస్కి వెళ్ళిపోయినట్టు, అక్కడ మీరు ఎంతో ఫోకస్తో మీ పనులను కంప్లీట్ చేస్తున్నట్టు, మీ జాబ్ ఆర్ బిజినెస్ ఏదైనా సరే దానికి క్లారిటీగా ఊహించుకోండి, మీకు నచ్చిన వ్యక్తితో భోజనం చేస్తున్నట్టు ఊహించుకోండి, ఇలా మీ డే అంతా కూడా మీకు నచ్చిన విధంగా మీరు సక్సెస్ఫుల్ అయినట్టు, ఆ డే మొత్తం పనులన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నట్టు ఊహించుకోండి. ఈ ఎక్సర్సైజ్ వల్ల మనలో ఈరోజు ఒక మంచి రోజు అనే ఫీలింగ్ మొదలవుతుంది. ఆల్రెడీ గుడ్ డేని చూశారు కాబట్టి ఆ డేని అలాగే కంప్లీట్ చేసే ఆలోచనలు మీ బ్రెయిన్ తీసుకుంటుంది. అలాగే మీ బ్రెయిన్కి ఈరోజు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటి, అనవసరమైన పనులు ఏంటి అనేది కూడా క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ మీకు ముఖ్యమైన పనులు చేస్తున్నప్పుడు మీ ధ్యాస ఇంకా గట్టిగా ఉంటుంది, మీరు ఫోకస్తో పనిచేస్తారు. సో ఇది మీ డైలీ గోల్స్ను కూడా ఇలా విజువలైజేషన్ టెక్నిక్తో, ఈ మెడిటేషన్తో మీరు కంప్లీట్ చేయొచ్చు. ఇలా మీరు ఈ వీడియోలో ఒక 5 మెడిటేషన్ టెక్నిక్స్ని తెలుసుకున్నారు. అండ్ మీకు 6వది కూడా కావాలంటే దానికి సంబంధించి ఇంకో వీడియోలో కానీ వేరే షార్ట్ ఆర్ రీల్స్లో కానీ చెప్తాను. అయితే ఈ వీడియో ముగించే ముందు ఒకసారి రివైజ్ చేసేద్దాం, దానివల్ల మీకు ఇంకా బాగా ఈ విషయాలు గుర్తుంటాయి. విజువలైజేషన్ మెథడ్ ఫర్ కంపాషన్, ఎదుటి వ్యక్తి మీద కరుణతో ఉంటే మనకి అనవసరమైన గోల తగ్గిపోతుంది. దానికి మీరు ఈ మెడిటేషన్ చేయొచ్చు, కళ్ళు మూసుకుని
ఎదుట మీకు నచ్చిన వ్యక్తి ఉన్నట్టు ఊహించుకోండి. తనకి చూపించే ప్రేమ మీ శరీరం అంతా నిండిపోయినట్టు, స్లోగా ఆ ప్రేమ ఇల్లంతా నిండిపోయినట్టు, స్లోగా ఆ ప్రేమ ఈ ప్రపంచం అంతా నిండిపోయినట్టు ఊహించుకోండి. ఇది మీలో స్లోగా కరుణను పెంచుతుంది. 3x3 మెథడ్ ఫర్ గ్రాటిట్యూడ్. ఈ మెడిటేషన్ మెథడ్ మీలో కృతజ్ఞతను పెంచుతుంది. మీ జీవితంలో మీ పర్సనల్ లైఫ్కి సంబంధించిన 3 విషయాలను, మీ వర్క్ లైఫ్కి సంబంధించిన 3 విషయాలను, మీ సెల్ఫ్ లైఫ్కి సంబంధించిన 3 విషయాలని సెలెక్ట్ చేసుకుని వాటికి మీరు కృతజ్ఞతగా ఉన్నాను అని ఊహించుకోండి. నెక్స్ట్ మెడిటేషన్ ఫర్ ఫర్గివ్నెస్. ఎదుటి వాళ్ళని క్షమించడం అంటే టన్ను బరువు మీ మెదడు నుంచి తీసి పక్కన పెట్టేయడం. దానికి ఈ మెడిటేషన్ ఉపయోగపడుతుంది. కళ్ళు మూసుకుని మెడిటేట్ చేస్తూ మీకు కోపం ఉన్న వ్యక్తిని మీ ముందున్నట్టు ఊహించుకోండి. అతనికి మీ కోపానికి కారణం ఏంటో చెప్పండి, మీ బాధను చెప్పండి, మీ ఎమోషన్ని ఫీల్ అయ్యి చెప్పండి. అతని సైడ్ స్టోరీని కూడా ఊహించుకోండి. అతన్ని మీరు క్షమించినట్టు ఊహించుకోండి. దీనితో మీలో ఫర్గివ్నెస్ పెరుగుతుంది. లాంగ్ టర్మ్ గోల్స్ సాధించడానికి మెడిటేషన్లో ఒక పెద్ద టీవీ మీ ముందున్నట్టు ఊహించుకోండి. ఆ టీవీలో మీరు నెక్స్ట్ 3 ఇయర్స్లో మీ గోల్స్ని సాధిస్తున్నట్టు, మీరు హెల్దీగా ఉన్నట్టు, మీ ఫ్యామిలీతో మీరు ఉన్నట్టు ఊహించుకోండి. ఇలా చేయడం వల్ల మన సబ్కాన్షియస్కి కావాల్సిన రూట్ ఏంటో అర్థమైపోతుంది. ఆ రూట్లో లాంగ్ టర్మ్ గోల్స్ని అచీవ్ చేయడానికి బయలుదేరిపోతుంది. టీవీ స్క్రీన్ మెడిటేషన్ ఫర్ డైలీ గోల్స్. సేమ్ ఇదే ఈ టీవీ స్క్రీన్ మెడిటేషన్ని మీరు మీ గోల్స్ సాధించడానికి కూడా ఉపయోగించవచ్చు. సో ఈసారి మీ టీవీ స్క్రీన్ మీద మీరు ఈరోజు చేయబోయే పనులను బాగా చేస్తున్నట్టు ఊహించుకోండి. మీ మైండ్ని సిద్ధం చేయండి. సో ఇలా మీరు ఈ మెడిటేషన్ మెథడ్స్ని ట్రై చేయండి. మీకు ఉపయోగపడే ఒక మెడిటేషన్ మెథడ్ని తీసుకుని దాన్ని డైలీ ఒక 10 లేదా 20 మినిట్స్ ఒక 6 రోజులు వరుసగా ప్రాక్టీస్ చేయండి. ఒక్కసారి ఎలా ఉందో చూడండి. నచ్చింది, మనకు ఉపయోగపడుతుందంటే తప్పకుండా లైఫ్లో కంటిన్యూ చేయండి. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.